15 రోజులైన బండి వచ్చే ఊరేనా చిట్నపల్లి చిట్నపల్లి మంత్రాలం పక్కల మంత్రాలం పక్కన ఓకేనా బాగుందన్న పర్ఫార్మెన్స్ గాని బండి బాగుందన్న పర్లేదు ఓకేనా మంది ఇది పొలం మైలేజ్ పరం గాని మైలేజ్ పర్లేదు బాగుంది బాగుంది అన్ని గంటకు 3 మూడు నుంచి నాలుగు మూడున్నర కాటికి చెప్పినారు నాలుగు కాటికి చెప్పినారు సార్ వాళ్ళు ఓకే ఓకే మా దగ్గర అయితే ఇంకా మూడున్నర తాగలే ఇంకా మూడు కట్టుకో ఉంది తర్వాత ఏమో ఒక ఆయిల్ చేంజ్ అయితే అయిపోయింది ఒక ఆయిల్ చేంజ్ అయిపోయింది మడకలు ఏమి వేసినారు మడకలు ఏడు మడకలు వేసినాను ఓకే నా రోడ్ వేసినాను పిల్లర్ వేసినాను పిల్లర్ కూడా పెద్దది మాది పదకొండు పోయింది పదకొండు పోయింది ఓకేనా సెకండ్లో పోతుంది సెకండ్లో పోతుంది ఓకే ఇప్పుడు ఆయిల్ ఇవ్వరు ఎట్లుంది అనేది పర్ఫెక్ట్ ఇది బాగుంది అన్న బాగుంది బాగుంది ఇది మీకు डबल पंपचनाइड्रालिक मैलेज परम पर्फॉर्मेंस कस्टमर ఇంక మనం ఏమలే బండి అయితే నంబర్ 1 నంబర్ 1 సీట్ కంఫర్ట్ గాని అంతా ఎక్సలెంట్ ఉంది ఎక్సలెంట్ ఉంది నీకేమన్న మైనస్ ఎక్కువ గేర్ బాక్స్ గాని ఇంకా ఇంతవరకు ఏం లేదు ఓకేనా బండి గేర్ ఏమో సౌండ్ వస్తుందా గేర్ ఏం సౌండ్ రావడం లేదు రౌట్ ఉండదు బీటింగ్ అన్న బీటింగ్ కూడా నంబర్ 1 ఉంది ఓకేనా స్పీడ్ ఎంత పోతుంది ఆర్పిఎం లో స్పీడ్ స్పీడ్ వచ్చేసి 25 అంటే పూర్తి 25 పోవడం లేదు ఇంకా మధ్యలో పైన ఉంది పైన ఉంది కానీ స్పీడ్ కొద్ది మనకి స్పీడ్ పెంచలేను ఇంకా నేను మైలేజ్ బాగుంది స్పీడ్ ఆర్పిఎం మైలేజ్ బాగుంది బాగుంది నేను మడకి పోతే 15 లోపలే ఉంటాను ఇంకా 15 కొట్టాలంటే ఇంకా అమ్మ ఇంకా ఒంటి మడక కొట్టాల్సింది దీనికి ఒంటి మడక అట్లయితే బాగుంది అట్లయితే అది ఒంటి మడక అయితే ఒంటి మడక వేస్తే దాదాపు ఏమంటే కూడా 2-3 అడుగులు పైన తీసుకుంటారు కానీ అంత పెద్ద సీతాలు మా దగ్గర చేపలేదు చేపలేదు ఇంకేమన్నా డబుల్ కాచ్ పవర్ స్టీరింగ్ మన రైతులకు చెప్పు కాసి మన ఇంకో బండ్లు కానీ ఇప్పించేటట్లు కానీ బాగా చెప్పాను కంపెనీ కానీ మన ఇండోఫార్మ్ కంపెనీ 3048 డిఐ స్మాష్ మన ఇండియాది ఇది మన ఇండియాది మేక్ ఇన్ ఇండియాది మన ఇండియాది మోడల్ ఇది స్వదేశీ ట్రాక్టర్ నా